హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త మరియు అతి చిన్న ఎస్యూవీ క్యాస్పర్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మైక్రో ఎస్యూవీ కంపెనీ గ్లోబల్ పోర్ట్ఫోలియోలో అతి చిన్నదిగా ఉంటుంది. ఈ కారు మొదట కొరియాలో సేల్ చేయబడుతుంది, తర్వాత భారతదేశంలో 2022 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్యూవీ కార్ టాటా పంచ్, మారుతి సుజుకి ఇగ్నిస్, నిస్సాన్ మ్యాగ్నెట్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి కార్ల ఫీచర్లతో పోటీగా నిలుస్తుంది. డిజైన్ పరంగా హుందాయ్ క్యాస్పర్ కూడా శాంత్రో మరియు గ్రాండై 10 నియోస్ ఉపయోగించబడే K1 కాంపాక్ట్ కార్ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. క్యాస్పర్తో పాటు హుందాయ్ లాంచ్ చేసిన మరొక వేరియంట్ గురించి కూడా తెలుసుకుందాం. హుందాయ్ 9.84 లాక్ ప్రారంభ ధరతో సరికొత్త i20 N-Line భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది టాప్ మోడల్, ప్రస్తుతం 11.75 లాక్స్ పలుకుతుంది. కొత్త హుందాయ్ i20 N-Line 3 వేరియంట్లలో ప్రారంభించబడింది. N6 IMT, N8 IMT, N8 DCT. ఇది ప్రాథమికంగా హుండాయ్ i20 ప్రీమియం హ్యాచ్ బ్యాక్ స్పోర్టీ వెర్షన్లలో ఉన్నాయి. మీరు ఈ కార్ను దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హుండాయ్ డీలర్షిప్లో 25,000 టోకెన్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఇది టర్బో IMT DCT వేరియంట్లలో అందించబడుతుంది. హుండాయ్ ఇండియా ఈ కార్లను పూర్తిగా N-Line శైలిలో పరిచయం చేయలేదు. ఇది బలమైన పనితీరుపై దృష్టి పెడుతుంది, శక్తివంతమైన ఇంజన్లను కలిగి ఉంది. మార్పులు చాలా కాస్మెటిక్గా చేయబడ్డాయి. ఇందులో కారుకు రేసింగ్ స్పోర్టీ లుక్ ఇవ్వబడింది. ముందు భాగంలో మ్యాట్ బ్లాక్ పాట్స్, N-Line లోగోతో కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్ లభిస్తుంది. బంపర్ ఇప్పటికే చాలా బలంగా ఉంది. ఇది పదునైన పంక్తులు స్పోర్టీ లుక్తో వస్తుంది. కారుకు స్పోర్టివ్ అలాయ్ వీల్స్, స్లిమ్ సైడ్ స్కర్ట్లు ఇవ్వబడ్డాయి. ఇది కాకుండా డిఫ్యూజ్ ముందు బంపర్లో కూడా కనిపించింది. కొత్త హుండాయ్ i20 N-Line రెగ్యులర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.